పల్లెటూరులో పుట్టి పెరిగిన ఇద్దరు యువతులు కొత్త చరిత్రకు నాంది పలికారు. విద్యుత్ శాఖలో మహిళలు చేయలేరని భావించే లైన్మెన్ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతో మందికి వెలుగుబాట చూపారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగారు. కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించారు, కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి విజయగాథ ఇది. తండాలో పుట్టి పెరిగిన భారతి ఎంకామ్ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసింది. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే వ్యవసాయ పనుల్లోనూ చురుగ్గా పాల్గొనేది. ఈ క్రమంలోనే లైన్మెన్ నోటిఫికేషన్ గురించి తెలిసి ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. కానీ మహిళలనే వివక్షతో ఏమో తెలియదు, కానీ డిపార్ట్మెంట్ పోల్ టెస్ట్ నిర్వహించకుండా పక్కన పెట్టగా ఉత్తీర్ణత సాధించిన భారతితో పాటు మరికొంతమంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ 2 వారాలలోపు పోల్ టెస్ట్ నిర్వహించి వీరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 23వ తేదీన డిపార్ట్మెంట్ పోల్ టెస్ట్ను నిర్వహించగా కేవలం 1 నిమిషంలోనే విద్యుత్ స్తంభం ఎక్కి దిగి ఉత్తీర్ణత సాధించింది. అయినా ఇప్పటి వరకు నియామక పత్రం ఇవ్వకుండా ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. భారతి ఒక సామాన్య గిరిజన మహిళ. పురుషులతో ధీటుగా పనిచేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం ఒక మహిళ కావడమే ఈమె చేసిన తప్ప. ఇప్పటికైనా ప్రభుత్వం, డిపార్ట్మెంట్ మహిళలపై వివక్షత చూపకుండా సామర్థ్యం ఉన్న వారందరినీ ఉద్యోగంలోకి తీసుకోవాలని భారతి డిమాండ్ చేస్తోంది.